సువాసనల పోపాకు కరివేపాకు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో అధిక విస్తీర్ణంలో కరివేపాకు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అక్కడి నుంచి మంచి సువాసన, మేలైన ఆకు నాణ్యత కలిగిన కరివేపాకు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. కొమ్మి కంపెనీలు కర్షకులతో ముందస్తు ఒప్పందం చేసుకుని సాగు చేయిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో సేంద్రియ పద్ధతిలో సుగంధభరిత ఆకుని పండిస్తూ ఓ రైతు లాభాలు ఒడిసిపడుతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరివేపాకు సుగంధభరితం, ఆకుకూరల రుచిని పెంచే సువాసనల చందనం. కరివేపాకు కమ్మని రుచుల పోపాకే కాదు, ఆరోగ్యదాయిని కూడా. రకరకాల పోషకాలు కలిగిన ఈ తాలింపు ఆకుల్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడతారంటే అతిశయోక్తి లేదు. అందులోనూ రసాయన మందులు వేయకుండా పండించిన ఆకుల కమ్మదనమే వేరు. ఇలా సహజ పద్ధతిలోనే కరివేపాకు పండిస్తూ ఆకుల్ని రుచి ప్రబంధ మధురం చేస్తూ లాభాల్ని అందుకుంటున్నారు ప్రకాశం రైతు కొండలరావు. మార్టూరు మండలం కోళ్లపూడి గ్రామానికి చెందిన కె కొండలరావు 3 ఏళ్ల క్రితం వరకు రసాయన సేద్యమే చేశారు. అనంతరం సాంప్రదాయ పంటలకి భిన్నంగా ఆదాయాన్నిచ్చే ఉద్యాన పంటలపై దృష్టి సారించారు. చివరికి కరివేపాకు, బొప్పాయి వేయాలని నిర్ణయించారు. అదే సమయంలో సర్కార్ ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లు ప్రారంభించడం తెలుసుకుని అధికారుల్ని సంప్రదించారు. వారు ప్రోత్సహించడంతో ఆది నుంచి కరివేపాకుని సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేసి చక్కని నాణ్యమైన ఆకుల దిగుబడి సాధిస్తున్నారు. మార్కెటింగ్ కోసం విజయవాడకి చెందిన ఓ కంపెనీతో మాట్లాడగా ఆకుల నాణ్యతని పరీక్షించి ఏమాత్రం అవశేషాలు లేవని చెప్పడంతో పాటు 4 ఏళ్ల పాటు తమకే అమ్మాలని ఒప్పందం చేసుకుంది. సేంద్రియ విధానం, డ్రిప్ తమ భూముల సారం, సాగు చరితని మార్చేశాయని కొండలరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ 2015 నుంచి మాకు సాగర కాలువలు రాకపోవడం తోటి ఇట్లా నాకు ఉన్న ఈ బావులకి ఇట్లా అది డ్రిప్ ఇరిగేషన్ పెట్టి తక్కువ వాటర్ తోటి మనం ఎక్కువ పంటలు ఎలా పండియాలని చెప్పి దాని మీద ఒక కాన్సెప్ట్ తోటి నేను డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఈరోజు నాకున్నటువంటి పొలం మొత్తానికి కూడా డ్రిప్ ఇరిగేషన్లోనే తక్కువ వాటర్ తోటి ఇట్లా సేంద్రియ పద్ధతుల్లో మనం వినూత్నంగా ఒక పంట తీయాలనే ఆలోచనతో ఈరోజు సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టాను. 2015 నుంచి స్టార్ట్ చేశాను నా ప్రాజెక్టు. ఈ 3 ఇయర్స్ గాను దాదాపుగా నా పొలం పూర్తి సేంద్రియ పద్ధతుల్లో మారిపోయింది. ఇప్పుడు వచ్చేటువంటి పంట ఎటువంటి అవశేషాలు లేవు, పురుగు మందులు కానీ ఎటువంటి అవశేషాలు లేవు. కాకపోతే నాకున్న పంటని లైలా న్యూట్రీ విజయవాడ వారు ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లో 0% కెమికల్ వచ్చినది వాళ్ళే కొనుగోలు చేస్తూ నాకున్న కరివేపాకు మొత్తాన్ని కూడా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కరివేపాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మార్కెటింగ్. కొన్ని జిల్లాల్లో సాగు చేసిన పంటని కొనేవారే లేక రైతులు కోసి పారేస్తున్నారు. కొండలరావుకి మాత్రం ఈ సమస్య ఎదురు కాలేదు. ఇందుకు కారణం సేంద్రియ సేద్యమేనని గర్వంగా చెబుతారు. ఆకుల స్వచ్ఛత, నాణ్యత కారణంగా విజయవాడ కంపెనీ మంచి ధరకి కొనుగోలు చేస్తూ అమెరికాకి ఎగుమతి చేస్తుందంటున్నారు. పంటకి కావాల్సిన పోషకాలు, కషాయాలను తమ దంపతులిద్దరము సొంతంగా తయారు చేసుకుని మందుల వాసన లేని ఆకులు పండిస్తున్నామని సంతోషిస్తున్నారు. కరివేపాకు మార్కెటింగ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి సీజనబుల్ గా ఒక్క కటింగ్ మాత్రం 20 రూపాయల నుంచి 18 రూపాయల రేట్ వస్తుంది. మిగతా కటింగ్లు కూడా దాదాపు మనం కోసి బయటేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి పూర్తిగా అధిగమించి మనం ప్రతి కోత కూడా 12 రూపాయలు కాడికి యావరేజ్ మనకి చాలా మిగులుతుంది. దీనివల్ల మనకి ఇప్పుడు కూడా కటింగ్ కోసి పక్కన వేయాల్సిన అవసరం రావట్లేదు. ఈ రోజు 1గా మంచి మార్కెటింగ్ లో నాకు 1 అవకాశం వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మేము ఈ సేంద్రియ వ్యవసాయంలో అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, జీవామృతము, దశపత్ర కషాయము, పచ్చిమిరపకాయల కషాయము మేము తయారు చేస్తాం. దానివల్ల పురుగు కానీ తెగుళ్ళు కానీ అన్నీ కంట్రోల్ అవుతుంది. సేంద్రియ వ్యవసాయం మాకు బాగుంది. కరివేపాకు, బొప్పాయి, కర్బూజా తదితర పంటలని కొండలరావు దంపతులు సహజంగా చక్కగా పండిస్తున్నారని క్లస్టర్ అధికారులు అభినందిస్తున్నారు. వైవిధ్య పంటలు, ఆదర్శ పద్ధతులతో లాభాలు ఒడిసిపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. చేయండి, లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నాణ్యత పెరుగుతుంది, రంగు రుచి వాసన పెరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి మా మాట వింటే మీరు బాగుపడతారు అని చెప్పాము. బాగా డెవలప్మెంట్ పెరిగింది, చాలా ఆసక్తి కలిగింది, మార్కెటింగ్ కూడా బాగా చేశారు, మంచి నాణ్యత పెరిగింది, మంచి దిగుబడి పెరిగింది. మునగలు, కర్బూజా ఇలాంటి పంటలు కూడా వేశారు, వాటి కూడా ఉన్నత స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నారు. భూమి కూడా మార్పు వచ్చింది, రోగ నిరోధక శక్తి పెరిగింది, మిత్రపురుల సంఖ్య పెరిగింది. 10 ఎకరాలు చేసేవాళ్ళు ఇప్పుడు 30 ఎకరాలు చేస్తున్నారు. క్లస్టర్ కింద ఒక 5 గ్రామాలు మనం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయడం
చేయడం జరుగుతూ ఉంది. ఎంపిక చేసుకుని ఈ గ్రామాల్లోని రైతులందరికీ కూడా గత 3 సంవత్సరాల నుంచి మనం శిక్షణా తరగతులు నిర్వహించి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎటువంటి కషాయాలు తయారు చేసుకోవాలి, రసాయనిక ఎరువులు పురుగు మందులు లేకుండా ఏ విధంగా పంటలు పండించుకోవాలన్న దాని మీద కంటిన్యూషన్ గా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. పర్టికులర్ గా మన కోలపూడి గ్రామంలో దాదాపు 400 ఎకరాల్లో మరి 2 సంవత్సరాల్లో మనం మార్పు తీసుకురాగలిగాం. ముఖ్యంగా మన కందిమల్ కొండలరావు గారు గత 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వేసే పంటలైనటువంటి శనగ గాని వరి కాకుండా కూరగాయలు అలానే పండ్లు సాగు చేసి 5 ఎకరాల్లో కరివేపాకు అలానే 10 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. మరి వీటికి కూడా ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ పురుగు మందులను వాడకుండా పండించడం వల్ల ముఖ్యంగా కరివేపాకు మనం ల్యాబ్ కు పంపిస్తే మరి ఎటువంటి రసాయన అవశేషాలు లేకుండా పాస్ అయి రావడం జరిగింది. దీన్ని మన విజయవాడ నుంచి ఎక్స్పోర్టర్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి అతని నుంచి MOU కూడా రాయించుకొని ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. తద్వారా ప్రతి 3 నెలలకి ఒక మనకి కటింగ్ వస్తుంది కాబట్టి ఒక సీజన్ లో ఒక కటింగ్ కే దాదాపు 175,000 రూపాయలు ఒక టన్ను వేసుకున్నా గానీ వాళ్ళకి మరి ఆదాయం కనబడతా ఉంది. సేంద్రియ సాగు విధానాలతో దిగుబడి రాబడి ఎంత సుగంధభరితమవుతుందో ప్రకాశం రైతు కొండలరావు అనుభవ పాఠాలే నిదర్శనం.